Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Arogyampai Hadavidi Venuka TDP Vyuham. Rajamandri Central Jail Unna Chandrababu Naidu Arogyampai TDP Pedda Ettuna Andolana Vyaktam Chestundi. Dini Venuka TDP Rajakeeya Vyuham Unnatlu YCP Aropistundi. Chandrababu Arrestupai Janamlo Bhariga Sanubhuti Vastundani TDP Asinchindi. Aithe Kshetra Sthayilo Chandrababu arrestupai prajaspandana korabadindi. Rojulu gadiche koddi Chandrababu amsanni janam marchipoye paristhiti. Rajamandri Central Jail-lo gata nela 10va tedi nunchi Chandrababu untunnaru. Chandrababu jail jeevitaniki 34 rojulu. Chandrababu arrest amsanni kutumba sabhyulu TDP netala tappa samanya prajalu alochinchadam manivesaru. Ennikala mungeta ee parinamalani TDP jeerninchukolekapothundi. Chandrababu jail-lo undega rajakeeyanga labdhi pondalani TDP kotta dramaku tera lepinatlu pracharam jarugutondi. చంద్రబాబును జైల్లోనే చంపేస్తారనే ప్రచారానికి టీడీపీ పూనుకుంది. అందుకు ఇటీవల చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖాత్లో వ్యూహం రచించారు. డీహైడ్రేషన్ అంటూ మొదలైన ఆందోళన రోజులు గడిచే కొద్దీ స్టెరాయిడ్స్ ప్రయోగిస్తారనే వరకు వెళ్ళింది. తన భర్త బరువు 5 కిలోలు తగ్గారని, మరో 2 కిలోలు తగ్గితే ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుందని భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లోని నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లుతుందని ఆమె భయాన్ని వ్యక్తం చేశారు. భయంకర పరిస్థితుల్లో తన భర్త ఉన్నాడని, ప్రాణాలకు ఏదైనా జరగొచ్చని భావోద్వేగాన్ని ఆమె ప్రదర్శించడం గమనార్హం. ఇక లోకేష్ మరో అడుగు ముందుకేసి ట్వీట్ చేశారు. స్టెరాయిడ్లు ప్రయోగించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. అసౌకర్య పరిస్థితుల్లో బరువు తగ్గి ఇన్ఫెక్షన్లు అలర్జీలతో చంద్రబాబు బాధపడుతున్నారని, వైద్యం అందించడంలో జైలు సిబ్బంది కుట్రపూరితంగా జాప్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కుటుంబ సభ్యులే కాదు రాష్ట్రమంతా ఏకకాలంలో టీడీపీ నేతలంతా ఇదే పల్లవి అందుకున్నారు. దీనిని బట్టి ఒక వ్యూహం ప్రకారం చంద్రబాబు ప్రాణాలకు ముప్పు వాటిల్లిందనే ప్రచారాన్ని జనంలోకి తీసుకువెళ్లి సానుభూతి పొందాలని ఇత్తుగడ వేశారని అధికార పార్టీ ఆరోపిస్తోంది. చంద్రబాబు అరెస్టుతో సానుభూతి లేకపోవడంతో ఆయన ప్రాణాలను పణంగా పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు టీడీపీ కుట్రకు తెరలేపిందనే ప్రచారం ముందుకొచ్చింది. గతంలో అలిపిరిలో చంద్రబాబుపై నక్సలైట్లు మందు పాత్రలో పేలిస్తే దానిని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు 9 నెలల ముందు ఎన్నికలకు వెళ్లిన వైనాన్ని వైసీపీ గుర్తు చేస్తోంది. పాలకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా సానుభూతి పవనాలతో గెలుపొందాలని ఎత్తుగడలు వేయడం చంద్రబాబుకు వెనతో పెట్టిన విద్యగా చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ చేస్తున్న రాద్ధాంతాన్ని కూడా ఆ కోణంలోనే చూడాలని అధికార పార్టీ చెబుతోంది.